భారత్ ఇప్పటికీ 5 యుద్ధాల్లో పాల్గొంది అండ్ వాటిలో 3 అయితే కాశ్మీర్ ఇష్యూ మీదే. కాశ్మీర్ వార్ ఆఫ్ 1947-48, భారత్ పాకిస్తాన్ వార్ ఆఫ్ 1965, కార్గిల్ వార్ ఆఫ్ 1999 అండ్ ఇందులో కొన్ని వేల మంది సోల్జర్స్ అండ్ కొన్ని లక్షల మంది సామాన్య ప్రజలు కూడా చనిపోయారు. అండ్ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతున్న అల్లర్ల వల్ల కొన్ని లక్షల మంది చనిపోయారు. ఒక టైంలో అయితే అక్కడ ప్రజలు మాకు భారత్ వద్దు పాకిస్తాన్ వద్దు మమ్మల్ని వదిలేయండి అని అడిగారు కూడా. బట్ అటు పాకిస్తాన్ కానీ ఇటు భారత్ రెండు కాశ్మీర్ వదిలిపెట్టడానికి రెడీ కాలేదు. సపోజ్ ఇప్పుడు మన కంట్రీ పీస్ఫుల్ కాబట్టి ఇంకెన్ని సంవత్సరాలు ఇలా మనుషుల ప్రయాణాలు పోగొట్టుకుంటాం, ఇంకా కాశ్మీర్ పాకిస్తాన్ కి ఇచ్చేస్తే సరిపోద్ది కదా అని ఫీల్ అయ్యి ఇచ్చేసింది అనుకోండి, నాకు తెలుసు ఈ క్వశ్చన్ వింటేనే మన బ్లడ్ బాయిల్ అవుద్దని అండ్ నన్ను తిట్టాలనిపిస్తుందని. బట్ ఈ వీడియో ఉద్దేశం భారత్ పాకిస్తాన్ కి కాశ్మీర్ ఇవ్వాలని కాదు, ఏ ల్యాండ్ కోసం అయితే మన ఇండియన్ సోల్జర్స్ చనిపోతున్నారో, ఏ ల్యాండ్ కోసమైతే శాంతియుతంగా ఉండాల్సిన మన దేశం కూడా యుద్ధానికి కూడా వెనకాడట్లేదో, ఆ ల్యాండ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తా అండ్ దానికోసం ఎందుకు సోల్జర్స్ చనిపోతున్నారు అనేది కూడా మీకు తెలియాలి. అసలు ఇంత ఫైట్ చేయడానికి ఆ ల్యాండ్ లో ఏముందో అనేది కూడా మీకు తెలియాలి. అందుకే ఈ వీడియో చేస్తున్నాం. సో ఒకవేళ ఈ పాకిస్తాన్ కి మన భారత్ కాశ్మీర్ ని ఇచ్చేస్తే ఏమవుతుంది, అసలు కాశ్మీర్ ఇష్యూ ఏంటి అండ్ ఫైనల్ గా కాశ్మీర్ ప్రజల్ని భారత్ వైపు ఎలా తిప్పుకోవాలనేది వీడియోలో చూద్దాం. అండ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, మిస్ అవ్వకుండా చివరిదాకా చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లాగే మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేవి చిన్నవి కావచ్చు, మాకు ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లాగా కూడా ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు వాట్ ఈస్ ద కాశ్మీర్ ఇష్యూ. ఏన్షియంట్ హిస్టరీలోకి వెళ్తే ఈ కాశ్మీర్ అనేది మహాముని కశ్యపుడి వలన పుట్టింది. కాశ్మీర్ అంటే సంస్కృతంలో నీటిలో నుంచి పుట్టిన నేల అని అర్థం. ఒకప్పుడు ఇక్కడ పెద్ద సరస్సు ఉండేది. సో మహాముని కశ్యపుడు ఈ సరస్సులోని నీటిని అంతా పీల్చుకొని అక్కడ ప్రజల్ని సెటిల్ అవ్వమని చెప్పాడు. అప్పటి నుంచే ఇక్కడ ప్రజలు ఉంటున్నారు. బట్ ఈ హిస్టరీ ఇంకా డీప్ గా వెళ్ళాలంటే ఇప్పుడు మన పురాణాలు చెప్పాలి అండ్ ఇంకో వీడియోలో కూడా చెప్తా కావాలంటే. సో రికార్డెడ్ హిస్టరీకి వస్తే కాశ్మీర్ అనేది భారత్ లో మొదటి నుంచి భాగమే. ఇక్కడ హిందూయిజం ఏన్షియంట్ టైం నుంచి కూడా ఉండేది. ఆ తర్వాత 250 BCEలో మౌర్య చక్రవర్తి అయిన అశోకుడి రాజ్యంలో భాగమైంది. ఆ టైంలోనే ఇక్కడ బుద్ధిజం మొదలయ్యి ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలకు కూడా విస్తరించింది. ఆ తర్వాత 7th century AD లో భారత్ లో ఉండే పవర్ఫుల్ కింగ్డమ్స్ లో ఒకటైన కర్కోట డైనెస్టీ పవర్ లోకి వచ్చింది. అండ్ మన భారత్ లో చాలా తక్కువగా వినిపించే పేరేది, మీలో చాలా తక్కువ మందికి ఈ డైనెస్టీ గురించి తెలిసి ఉంటుంది. కాశ్మీర్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ టర్కిమిస్ ఉజ్బెకిస్తాన్ తో పాటు ప్రెసెంట్ ఇరాన్ అండ్ కజకిస్తాన్ లోని కొన్ని పార్ట్స్ ని ఈ డైనెస్టీ కంట్రోల్ చేసింది. అండ్ దీన్ని స్టార్ట్ చేసింది మహారాజా దుర్లభవర్ధన. అండ్ ఈ డైనెస్టీలో మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఫేమస్ కింగ్ వచ్చేసి లలితాదిత్య. కాశ్మీర్ లో ఉన్న సూర్య దేవాలయాన్ని కట్టించింది ఈయనే. ఈ డైనెస్టీ హిందూ కింగ్స్ దైనా బుద్ధిజం ఇక్కడ పాపులర్ గా ఉండేది. ఆ తర్వాత అవంతి వర్మన్ అనే ఒక రాజు ఈ కర్కోట డైనెస్టీని ఓడించి కాశ్మీర్ ని వాళ్ళ వశం చేసుకుని ఉత్పల డైనెస్టీని స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత 1003 AD లో ఈ కాశ్మీర్ ని లోహార డైనెస్టీ తమ వశం చేసుకుంది. ఈ టైంలో అక్కడ శివాసిం చాలా పాపులర్ అయింది. అంటే దాదాపు 7th century వరకు బుద్ధిజం డామినేషన్ లో ఉంటే ఆ తర్వాత మహాశివుని ఆరాధన ఇంకా ఎక్కువైంది. ఆ తర్వాత ఫైనల్ గా 1339లో సుల్తాన్ షమాస్ ఉద్దుద్దీన్ ఈ ప్లేస్ ని ఆక్రమించి కాశ్మీర్ లో మొదటిసారిగా ముస్లిం రూల్ ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఫ్యామిలీ లైన్ దాదాపు 222 సంవత్సరాలు కాశ్మీర్ ని పరిపాలించింది. అండ్ ఇందులో గ్రేటెస్ట్ రూలర్ వచ్చేసి సుల్తాన్ జైన్ ఉలదీన్, ఎందుకంటే ఈయన అక్కడ ప్రజలకి రిలీజియస్ ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఫాలో అవ్వచ్చు అనే ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ అంతేకాకుండా ఈయన కాశ్మీర్ ని సెంటర్ ఆఫ్ ది కల్చర్ గా తీర్చిదిద్దారు. ఎకనామికల్ గా కూడా అక్కడ ప్రజలందరూ హ్యాపీగా ఉండేలా చూసుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అతను తన రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయాలని అనుకోలేదు, కేవలం కాశ్మీర్ కి చెందిన భూభాగాల మీద ఒక కన్నేసి ఉంచేవాడు. అండ్ తన రాజ్యానికి స్ట్రాటజికల్ గా ఇంపార్టెంట్ అయిన ఏరియాస్ ని మాత్రమే తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఆ తర్వాత కాశ్మీర్ లో చెప్పుకోదగ్గ రాజులు 1586 వరకు కూడా లేరు. అప్పుడే మొఘల్ ఎంపైర్ కాశ్మీర్ ని తనలో కలుపుకుంది. ఆ తర్వాత 1757లో ఆఫ్ఘన్ రూలర్ అయిన అహ్మద్ షా దురానీ తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. బట్ కొన్ని సంవత్సరాలకి, అంటే 1819లో సిక్ రూలర్ అయిన రంజిత్ సింగ్ కాశ్మీర్ ని తన సిక్ ఎంపైర్ లో కలుపుకున్నాడు. బట్ ఆ తర్వాత జరిగిన 2 ఆంగ్లో సిక్ వార్స్ లో రంజిత్ సింగ్ ఓడిపోవడం వల్ల కాశ్మీర్ బ్రిటిష్ చేతిలోకి వెళ్ళింది. ఆ తర్వాత బ్రిటిష్ గెలవడానికి కారణమైన గులాబ్ సింగ్ కాశ్మీర్ ని 75 లక్షలకి ట్రీటీ ఆఫ్ అమృత్సర్ కింద కొనుక్కొని తన రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత లడక్ ని కూడా తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఆ తర్వాత ఆయన వారసులు ఇద్దరు ప్రతాప్ సింగ్ అండ్ హరిసింగ్ కాశ్మీర్ ని పాలించారు. హరిసింగ్ కాశ్మీర్ ని పాలించే టైంలో 1932లో రాజా హరిసింగ్ కి ముస్లిం సపరేట్ నేషన్ కావాలని కోరుకుంటున్నారని అండ్ అలాగే జరిగితే కాశ్మీర్ తన గుప్పెట్ల నుంచి పోతుందని అర్థమైంది. ఎందుకంటే అప్పుడే అలాంటి ఇన్సిడెంట్స్ 1865, 1924 అండ్ 1931లో కూడా జరిగాయి. అప్పటి నుంచి స్టేట్ సర్వీసెస్ లోకి ముస్లిం పీపుల్ రానిచ్చేవారు కాదంట. అప్పుడు ఒక రూమర్ బయటపడింది, అదేంటంటే ఒక హిందూ పోలీస్ మ్యాన్ ఖురాన్ ని తగలబెట్టాడు అని.
అది నిజమా అబద్ధమో ఇప్పటిదాకా తెలియదు, ఎందుకంటే దేన్ని ప్రూవ్ చేయడానికి సాక్ష్యాలు ఇప్పుడు హిస్టారికల్ గా ఎవిడెన్స్ ఏమీ లేదు. బట్ అది నిజమయ్యే ఛాన్స్ కూడా చాలా ఉండొచ్చు. ఎనీవేస్, అప్పుడు చాలా చోట్ల అల్లర్లు అయితే జరిగాయి. అండ్ వాటిని రాజా హరిసింగ్ యొక్క పోలీస్ ఫోర్స్ తిప్పికొట్టింది. 13 జూలై 1931 పోలీస్ షూటింగ్ లో 21 మంది సివిలియన్స్ చనిపోయారు. హరిసింగ్ ఇంకా భయం మొదలైంది. ముస్లింస్ ని పవర్లో నుంచి తీసేయడం, వాళ్ళని పూర్గానే ఉంచడం అండ్ చదువుకోకుండా చేయడం మొదలుపెట్టారు. అండ్ ఇది భారత్ ని పాకిస్తాన్ నుంచి వేరు చేయాలనుకున్న ముస్లిం లీగ్ ఐడియాలజీకి సెట్ అయ్యి అండ్ అక్కడి నుంచి ఒక్కోటి క్లియర్ చేయాలనుకుంటున్నారు. ముస్లిం లీగ్ అంటే భారత్ లో ఉన్న ముస్లింస్ అందరూ కాదు, ఒక పొలిటికల్ పార్టీ అది. 1906 లో దాకాలో స్టార్ట్ అయింది. సో వీళ్ళకే రాజా హరిసింగ్ ముస్లింస్ ని భయంగా చూడడం కలిసి వచ్చింది. బేసిక్ గా కాశ్మీర్ వ్యాలీలో ఉండే ముస్లింస్ లో బిఫోర్ ఇండిపెండెన్స్ చాలా హాస్పిటల్స్ అండ్ వాళ్ళు కాశ్మీర్ ట్రెడిషన్స్ ని ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ అన్ని మతాలు కలిసిమెలిసి ఉండే కాశ్మీరియత్ అనే ఒక సిస్టమ్ ని ఫాలో అయ్యేవాళ్ళు. బట్ ఎప్పుడైతే రాజా హరిసింగ్ వీళ్ళని ఎడ్యుకేషన్ కి దూరంగా ఉంచారో అప్పుడే ముస్లిం లీగ్ అక్కడ ప్రజల్ని మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేసింది. మ్యానిపులేట్ చేయడం అని చెప్పడం కంటే కూడా రాజా హరిసింగ్ చేసింది ఇక్కడ తప్పే కదా. మరి భయపడి అలా చేయడం అనేది ఎడ్యుకేషన్ కి దూరం చేయకూడదు కదా. ముస్లిం లీగ్ ఏది కావాలో రాజా హరిసింగ్ ఇక్కడ అదే చేశాడు. హిందూస్ ని హేట్ చేయడం నేర్పించారు ముస్లిం. అండ్ ఆ తర్వాత షేక్ అబ్దుల్లా అనే అతను కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ అనే ఒక పొలిటికల్ పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత 1939 లో ఈ పార్టీ పేరుని నేషనల్ కాన్ఫరెన్స్ కింద మార్చారు. అయితే ఈ పార్టీ 1941 లో రెండు భాగాలుగా మళ్ళీ విడిపోయింది. ఎందుకంటే మార్చి 1940 ద ముస్లిం లీగ్ భారత్ ని రెండు భాగాలుగా చేయాలని డిసైడ్ అయ్యి పిలుపునిచ్చే. అయితే నేషనల్ కాన్ఫరెన్స్ లో సగం మందికి ఇది ఇష్టం లేదు అండ్ మిగతా సగం మందికి ఇష్టం. అందుకే నేషనల్ కాన్ఫరెన్స్ లో మెంబర్ అయిన గులాం అబ్బాస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ముస్లిం కాన్ఫరెన్స్ కి యాక్టివ్ చేశారు. వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ ఏర్పడాలి అండ్ కాశ్మీర్ అందులో కలవాలి. అయితే అప్పటి నుంచి 1946 వరకు పవర్లెస్ గా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ క్విట్ కాశ్మీర్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసింది. అండ్ దేనికంటే అబ్రోగేషన్ ఆఫ్ ది ట్రీటీ ఆఫ్ ది అమృత్సర్ కోసం. బ్రిటిష్ వాళ్ళు కాశ్మీర్ ని అమ్మారు కదా, దాన్ని కొట్టేయాలని అండ్ కాశ్మీర్ ప్రజలకి ఇండిపెండెన్స్ కావాలని. అయితే ఇదే టైంలో షేక్ అబ్దుల్లాని అరెస్ట్ చేశారు. బట్ మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ జూన్ లో షేక్ అబ్దుల్లాని విడిపించడానికి లాయర్స్ ని వెంట పట్టుకుని వచ్చారు. అండ్ ఆ తర్వాత 1 ఇయర్ కి 3rd June 1947 మౌంట్ బ్యాటన్ భారత్ ని రెండు భాగాలుగా విభజించాలని డిసైడ్ అయ్యారు. నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ రెండు దీనికి ఒప్పుకున్నాయి. ఈ ప్లాన్ ప్రకారం బ్రిటిష్ కంట్రోల్ లో ఉన్న భూభాగాల్లో కొన్ని భారత్ కి వెళ్తాయి అండ్ కొన్ని పాకిస్తాన్ కి వెళ్తాయి. బట్ బ్రిటిష్ తోటి అయ్యే ప్రిన్సిపల్ స్టేట్స్ మాత్రం వాళ్ళు ఎవరితో కలవాలనుకుంటే వాళ్ళతో కలవచ్చు. అండ్ రాజా హరిసింగ్ రూల్ చేస్తున్న కాశ్మీర్ కూడా ఈ ప్రిన్సిపల్ స్టేట్ కిందకే వస్తుంది. అయితే ఈయనకి మొదటి నుంచి పవర్ ని కోల్పోవడం ఇష్టం లేదు అండ్ ఇండియా డెమోక్రసీ ఫాలో అవుతుంది కాబట్టి భారత్ లో కలిస్తే పవర్ పోతుందని తెలుసు. సో కలవడానికి ఇష్టపడలేదు. అండ్ ఆ తర్వాత పాకిస్తాన్ సపరేట్ ముస్లిం నేషన్ కాబట్టి ఆయన ముస్లింస్ అంటే ఫస్ట్ నుంచి భయం ఉంది కాబట్టి అందులో కలవడానికి కూడా ఆయన ఇష్టపడ్డ ఆబ్వియస్ గా. సో ఆగస్టు 12, 1947 అటు భారత్ కి ఇటు పాకిస్తాన్ కి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పంపాడు. అంటే ఏదైనా గొడవ వస్తే కాశ్మీర్ ని అటు భారత్ కి కానీ ఇటు పాకిస్తాన్ కానీ ఆక్యుపై చేసుకోకూడదని. అయితే దీని మీద పాకిస్తాన్ సైన్ చేసింది కానీ భారత్ సైన్ చేయలేదు. అండ్ అదే టైంలో కాశ్మీర్ లో ఉన్న మిలిటరీ పర్సనల్స్ నుంచి ముస్లింస్ ని రాజా హరిసింగ్ తీసేశాడు. సో దాదాపు 60,000 ఎక్స్ఆర్మీ మెన్ నో ట్యాక్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు మహారాజాకి ట్యాక్స్ కట్టరు. సో రాజా సింగ్ ఆ టైంలో వాళ్ళని అనగదొక్కాలని మార్షల్ లా విధించి మిగతా ముస్లింస్ కూడా కోపం తెప్పించాడు. అయితే పాకిస్తాన్ కూడా ఛాన్స్ దొరికిందని సైన్ చేసిన అగ్రిమెంట్ ని చొక్కలైన పడేసి పక్కన పడేసి కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలపాలని వార్నింగ్ లెటర్స్ పంపింది. అండ్ ఆ తర్వాత పాకిస్తాన్ ఆపరేషన్ గుల్మార్గ్ ని స్టార్ట్ చేసి ట్రైబల్స్ కి అడ్వాన్స్డ్ వెపన్స్ ఇచ్చి కాశ్మీర్ లో పంపారు. అండ్ అక్టోబర్ 24 హరిసింగ్ భారత్ ని కాపాడమని అడిగాడు కానీ భారత్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ మీద సైన్ చేస్తేనే హెల్ప్ చేస్తామని చెప్పింది. డిఫెన్స్, కమ్యూనికేషన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ లో మాత్రమే భారత్ కి కాశ్మీర్ మీద పవర్ ఉంటుందనే కండిషన్ మీద హరిసింగ్ సైన్ చేయడానికి ఒప్పుకున్నాడు. దానికి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఒప్పుకొని పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్లారు. అయితే ఈ తక్కువ పవర్ ని తీసుకోవడంపై చాలా మంది జవహర్లాల్ నెహ్రూ గారిని తిడతా ఉంటారు. బట్ ఆయన ఆ టైంలో చేసింది కరెక్ట్. ఎందుకంటే కాశ్మీర్ ఇంటర్నల్ మ్యాటర్స్ లో ఆ టైంలో భారత్ కలగ చేసుకుని ఉంటే కాశ్మీర్ లో అప్పుడే పెద్ద గొడవలు జరిగేవి, అందుకే ఆయన ఇలా చేయలేదు. కానీ ఆయన చేసిన పెద్ద తప్పు ఏంటంటే కాశ్మీర్ యుద్ధంలో భారత్ గెలవగలదు అనే టైంలో ఈ మ్యాటర్ ని ఇంటర్నేషనల్ ఫోరం కి తీసుకెళ్లడం అండ్ అది కూడా బ్రిటిష్ పర్సన్స్ అయినా మౌంట్ బ్యాటన్ ని నమ్మి పనిచేయడం. అంటే బ్రిటన్ తన వెనకొందని ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో తనకు అందరూ సపోర్ట్ చేస్తారు అనే పిచ్చి నమ్మకంతో యుఎన్ లో ఈ ఇష్యూని పెట్టారు. అండ్ యుఎన్ ఏమో ఫస్ట్ సీజ్ ఫైర్ ని అప్లై చేసి వారిని అయితే ఆపింది. కానీ కాశ్మీర్ లో ప్రజల ఓటింగ్ లో ఇష్యూని సాల్వ్ చేసుకోవాలని డిసైడ్ చేసింది. అప్పటి నుంచి ఓటింగ్ ఇప్పటికీ జరగలేదు, కాశ్మీర్ ఇష్యూ తేరలేదు. వై కాశ్మీర్ ఈస్ దట్ మచ్ ఇంపార్టెంట్ టు ఇండియా? కాశ్మీర్ భారత్ కి మెయిన్ గా 3 రకాలుగా వెళ్ళిపోతుంది. 1 జియోగ్రాఫికల్గా, 2 ఫైనాన్షియల్గా అండ్ 3 కల్చరల్గా. ఈ పాయింట్స్ మీద డిస్కస్ చేద్దాం. ద జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ ఆఫ్ కాశ్మీర్. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి వాటర్. కాశ్మీర్ వ్యాలీ ఇంత డెవలప్ అవ్వడానికి కారణం సింధ్ రివర్ కాశ్మీర్ నుంచి ప్రవహిస్తూ ఉండడమే. ఒకవేళ భారత్ కాశ్మీర్ ని పాకిస్తాన్ కి ఇచ్చుంటే ఈ రివర్ మీద పవర్ ని పూర్తిగా కోల్పోతుంది. జమ్మూ, పంజాబ్, హర్యానా అండ్ రాజస్థాన్ లాంటి రాష్ట్రాలకి ఇదే వాటర్ మెయిన్ సోర్స్ అని కూడా చెప్పొచ్చు. దాదాపు 2,900 కిలోమీటర్స్ పొడవైన ఈ రివర్ ఎప్పుడైనా పాకిస్తాన్ భారత్ మీద అటాక్ చేయాలి
అనుకుంటే మనకి స్ట్రాటజికల్గా ఉపయోగపడుతుంది. ఇది టిబెట్ రీజియన్లో ఉన్న హిమాలయస్ నుంచి కాశ్మీర్లో అండ్ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్లోకి వెళ్తుంది. అండ్ పాకిస్తాన్లోని అగ్రికల్చర్ అండ్ దాని మీద డిపెండ్ అయ్యి ఉన్న అన్ని సెక్టార్స్కి ఈ రివరే మెయిన్ ఆధారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫికల్ స్టాండ్ పాయింట్. కాశ్మీర్ అనేది భారత్కి చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే కాశ్మీర్ అనేది సౌత్ ఏషియా అండ్ సెంట్రల్ ఏషియా మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది. పాకిస్తాన్కి సెంట్రల్ ఏషియాకి ఆల్రెడీ కనెక్షన్ ఉంది, బట్ భారత్కు ఉన్న ఒకే ఒక కనెక్షన్ కాశ్మీర్ ఒకటే, అది కూడా ఇప్పుడు పాకిస్తాన్కి ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్న కాశ్మీర్లో ఉంది. అందుకే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. అంతేకాకుండా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ క్యారిడార్ కూడా ఇది ఒక కీ పాయింట్. బట్ ఇదే భారత్ చేతిలో ఉంటే భారత్తో ఇంత అగ్రెసివ్ గా చైనా బిహేవ్ చేసేది కాదు. ముఖ్యంగా వెస్ట్ ఆఫ్రికాతో చైనా ట్రేడ్ రూట్ బిల్డ్ చేయాలంటే కాశ్మీర్ ఒక్కటే మార్గం అయి ఉండేది. అండ్ ముఖ్యంగా మనకి ప్రెసెంట్ రష్యాతో డైరెక్ట్ ల్యాండ్ రూట్ ఒక్కటి కూడా లేదు, ఎందుకంటే ఇటువైపు చైనా అండ్ అటువైపు పాకిస్తాన్ రెండు మనకి ఎనిమిది కంట్రీసే. బట్ ఈ పాకిస్తాన్ ఇల్లీగల్ ఆక్యుపై చేసుకున్న కాశ్మీర్ మన చేతిలో ఉంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి యూరప్ తో పాటు రష్యా కూడా ట్రేడ్ రూట్ ఈజీ అయ్యేది. అండ్ ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ. ఇప్పుడు మనం కాశ్మీర్ పాకిస్తాన్ ఇస్తే పాకిస్తాన్ ముందు మనం వీక్ అవుతాం. ప్రెసెంటే మనకి పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు చాలా మంది కాశ్మీర్ నుంచి వస్తున్నారు అండ్ మిగతా స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు అనుకోండి, బట్ కాశ్మీర్ పూర్తిగా పాకిస్తాన్ చేతిలోకి వెళ్తే మన మీద యుద్ధం చేయడం వాళ్ళకి చాలా ఈజీ అవుద్ది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్ మీద రెండు వైపుల నుంచి అటాక్ చేసి వాళ్ళ దేశంలో కలుపుకోగలరు, ఎందుకంటే మొదటి నుంచి పంజాబ్ మీద పాకిస్తాన్ కన్నుంది. ఈవెన్ కాశ్మీర్ కోసం ఎంతగా ఫైట్ చేస్తున్నారో పంజాబ్ కోసం కూడా అంత ఫైట్ చేశారు. అండ్ ప్రెసెంట్ కాశ్మీర్లో ఉన్న సైచిన్ గ్లేషియర్ అనేది మనకి పాకిస్తాన్కి అండ్ చైనా మూమెంట్స్ని చూడడానికి ఒక వాచ్ టవర్ లాగా ఉపయోగపడుతుంది. బట్ అదే లేకపోతే మనకి చైనా నుంచి థ్రెట్ ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ఇది చైనా పాకిస్తాన్కి మిలిటరీ సప్లై చేయకుండా ఆపగలదు కూడా. ద ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ కాశ్మీర్. రీసెంట్గా మీరు వినే ఉంటారు పాకిస్తాన్ బడ్జెట్ కంటే కాశ్మీర్ బడ్జెట్ రెండు రేట్లు ఎక్కువ అని. బట్ హియర్ ఇస్ ద థింగ్, కాశ్మీర్ మనకి ఎకనామికల్గా కూడా చాలా ఇంపార్టెంట్. కాశ్మీర్లో ప్రజల్లో దాదాపు 70% అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు అండ్ ఈ అగ్రికల్చర్ యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసి దాదాపు 9,000 కోట్లు. అండ్ కాశ్మీర్లో పండించే కల్టివేటెడ్ ఫుడ్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ మీద డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 35 లక్షల మంది డిపెండ్ అయి ఉన్నారు. అండ్ ఇక్కడున్న సొఫెన్ డిస్ట్రిక్ట్ని ఈ కంట్రీ యాపిల్ బౌల్గా పిలుస్తారు. భారత్లో అండ్ భారత్ నుంచి బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయ్యే యాపిల్స్ అన్ని ఇక్కడే పండుతాయి. దాదాపు 21,676 హెక్టార్ లేదా 53,562 ఏకర్స్ ల్యాండ్లో ఈ యాపిల్స్ని పండిస్తున్నారు. పుల్వామా అండ్ బుడ్గామ్ అండ్ శ్రీనగర్ లాంటి డిస్ట్రిక్ట్స్లో పండే కుంకుమ పువ్వుకి ప్రపంచం మొత్తం డిమాండ్ ఉంది. అండ్ ఆ తర్వాత టూరిజం. 2016లో కాశ్మీర్కి 1.29 మిలియన్ టూరిస్టులు వచ్చారు. స్పెషల్ స్టేటస్ తీసేసిన తర్వాత కూడా కొంచెం టూరిజం తగ్గినా మళ్ళీ 2021-22లో భారత్ కాశ్మీర్ని డెవలప్ చేయడం మొదలుపెట్టింది. అండ్ ఆల్ టైమ్ హై రికార్డులు టూరిస్టులు అప్పుడు వచ్చారు. దాదాపు 75 సంవత్సరాలు ఉన్న కాశ్మీర్ హిస్టరీలో ఇంతమంది ఎప్పుడూ రాలేదంట. కేవలం 1 ఇయర్లో 1.88 లక్షల మంది టూరిస్టులు వచ్చారు. అండ్ ఇంకా అందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఫారెన్ టూరిస్టుల సంఖ్య దాదాపు 58% పెరిగింది. ఫ్యూచర్లో కాశ్మీర్ని కూడా ఒక టూరిస్ట్ హబ్గా మార్చచ్చు, ఎందుకంటే కాశ్మీర్ అనేది నేచురల్ బ్యూటీ అండ్ మనందరికీ తెలుసది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్. కాశ్మీర్ అనేది దాదాపు 20,000 మెగావాట్స్ ఆఫ్ హైడ్రో పవర్ని జనరేట్ చేయగలిగిన కెపాసిటీ కలిగి ఉంది. అండ్ ప్రెసెంట్ భారత్ ఎంత హైడ్రో పవర్ని ప్రొడ్యూస్ చేస్తుందో తెలుసా? 47,057 మెగావాట్స్ మాత్రమే. సో ఇది మన హైడ్రో పవర్ ప్రొడక్షన్ని సగం మీద పెంచుద్ది. నెక్స్ట్ వచ్చేసి MSMEs, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. కాశ్మీర్లో ఇది డామినెంట్ సెక్టర్, రీసెంట్ ఇయర్స్లో బాగా డెవలప్ అయింది. ప్రెసెంట్ దాదాపు 25,000 మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. దాదాపు 90% ఆఫ్ ఇండస్ట్రియల్ వర్కింగ్ పీపుల్ దీని మీదే డిపెండ్ అయి ఉన్నారు. అండ్ ప్రెసెంట్ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ అయితే వరల్డ్ క్లాస్ ఐటీ పార్క్స్ని క్రియేట్ చేస్తుంది, అలాగే నేషనల్ హైవేస్, రైల్ టెర్మినల్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ హైయర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ని బిల్డ్ చేస్తుంది. దీని ద్వారా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా నేను ఆల్రెడీ చెప్పినట్టు సెంట్రల్ ఏషియా అండ్ యూరప్లో దీని నుంచే కనెక్షన్ ఉంది. సో ఎకనామికల్గా కూడా ఇది మనకి ట్రేడ్ కాస్ట్ని చాలా తగ్గిస్తుంది కూడా. ద కల్చరల్ ఇంపార్టెన్స్ ఆఫ్ కాశ్మీర్. కల్చరల్గా ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకు వేదిక కల్చర్లో ఎక్కువ భాగం ఇక్కడి నుంచే వచ్చింది. ఒకప్పుడు కాశ్మీర్ అనేది పండిట్స్ అండ్ స్కాలర్స్కి ప్యారడైజ్గా ఉండేది. మన భారత్లో ఫేమస్ భరతనాట్య శాస్త్రమైన ద భరతనాట్య శాస్త్ర ఈ కాశ్మీర్లోనే పుట్టింది. మన పంచతంత్ర కూడా ఈ రిలీజియన్లోనే ఆరిజినేట్ అయింది. అంతేకాకుండా మనకి చాలా ఇంపార్టెంట్ అయిన అమర్నాథ్ టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. అలాగే సూర్య దేవాలయం అయిన మార్తాండ్ టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. అంతేకాకుండా మామల్ టెంపుల్, శివ భగవతి టెంపుల్, బుమ్జువా కేవ్ అండ్ టెంపుల్, వేరినాగ్ టెంపుల్, శంకర గౌరీశ్వర టెంపుల్, కీర్ భవానీ టెంపుల్, మానస్బాల్ టెంపుల్, ఈ టెంపుల్ అయితే చాలామందికి ఫేవరెట్ కావాలనుకుంటే ఒకసారి సెర్చ్ చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. టెంపుల్ చిన్నదైనా ఇది ఒక ఏన్షియంట్ టెంపుల్ అండ్ నేచర్ కూడా చాలా బాగుంటుంది. కాసూర్నాగ్ టెంపుల్ అండ్ ఇంకా చాలా ఏన్షియంట్ టెంపుల్స్ ఇక్కడే ఉన్నాయి. అండ్ దాదాపు 5,000 సంవత్సరాల పురాతనమైన కామేశ్వర టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. సో హిందూస్కి ఈ కాశ్మీర్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిలీజియస్ ప్లేస్. పాకిస్తాన్ వల్ల, మొఘల్స్ వల్ల భారత్లో ఉన్న చాలా హిస్టారికల్ టెంపుల్స్ని మనం కోల్పోయాం. హౌ టు విన్ కాశ్మీరీ పీపుల్.
ప్రజెంట్ కాశ్మీర్ లో డెవలప్మెంట్ చూసి చాలా మంది కాశ్మీరీ ప్రజలు మారుతున్నారు. బట్ ఇది సరిపోదు. ఈవెన్ ఇప్పుడు ఓటింగ్ జరిగినా అక్కడ మెజారిటీ పాకిస్తాన్ లేదా ఇండిపెండెంట్ గా ఉండడానికి ఇష్టపడతారు. బట్ ప్రజెంట్ మనం కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ తీసేసి చాలా మంచి పని చేసాం. ఎందుకంటే కాశ్మీర్ ని మనం మిగతా స్టేట్స్ లాగే ట్రీట్ చేయాలి, అప్పుడే అక్కడ ప్రజలు మన భారత్ లో కలవడానికి ఇష్టపడతారు. పాకిస్తాన్ ఇది ఎప్పుడో చేసింది కాబట్టి అక్కడ పీఓకే ప్రజలు ఇప్పుడే రియలైజ్ అయ్యి పాకిస్తాన్ కి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ గారు 2018లో ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి చెప్పారు. బేసిక్ గా పాకిస్తాన్ కాశ్మీర్ ని ఇల్లీగల్ గా ఆక్యుపై చేసుకున్న తర్వాత అక్కడ ప్రజల్ని ప్లేసులు మార్చడం జరిగింది. ముఖ్యంగా పాకిస్తానీ ప్రజల్ని పాకిస్తాన్ లో ఉండాలి అనుకునే వాళ్ళని పీఓకేలో పెట్టారు. సో ప్రెసెంట్ ఎవరు రియల్ కాశ్మీరీ అండ్ ఎవరు ఓటు వేస్తున్నారు అనేది మనకు తెలియదు. బట్ మన భారత్ కాశ్మీర్ కల్చర్ ని ఇంకా డిస్ట్రాయ్ చేయలేదు. ప్రెసెంట్ డే గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు ఐడెంటిటీని కోల్పోతూ భారత్ లో జాయిన్ అవ్వాలని అడుగుతున్నారు. అలాగే పాకిస్తాన్ మన కాశ్మీర్ ని కూడా మార్చేసింది. చాలా మంది ఇల్లీగల్ గా ఇండియన్ కాశ్మీర్ లోకి వచ్చి రిలీజియన్ పేరు చెప్పి భారత్ ని కాశ్మీర్ ని విడదీయాలని చూస్తున్నారు. బట్ ప్రెసెంట్ కాశ్మీర్ ప్రజలకి భారత్ డెవలప్మెంట్ స్టేటస్ తెలుసు అండ్ పాకిస్తాన్ అడుక్కునే స్థితి తెలుసు. సో నాకు తెలిసి బుర్రన్ ఎవడైనా భారత్ లో ఉండాలనుకుంటాడు. అండ్ భారత్ కూడా గిల్గిత్ బాల్టిస్తాన్ తో పాటు ఆజాద్ కాశ్మీర్ లో ఇండియన్ సపోర్టర్స్ కి సపోర్ట్ ఇవ్వాలి. అలాగే మన కాశ్మీర్ లో కూడా అందరూ వెళ్లి సెటిల్ అయ్యే విధంగా చేయాలి. అప్పుడే అక్కడ ప్రజలందరూ మనసులో రాడికలైజేషన్ పోతుంది. వేరే వాళ్ళు త్వరగా అక్కడ అడుగు పెట్టలేరు అండ్ ఏ చిన్న విషయం జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అవుద్ది. అండ్ భారత్ లోని ప్రజలు అక్కడ ఎక్కువ పర్సెంట్ సెటిల్ అయ్యారనుకోండి, అప్పుడు అక్కడ ఓటింగ్ జరిగినా కూడా అది మనకే వస్తుందని నమ్మకం కూడా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి అండ్ మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉందని అనుకుంటున్నాను. సో కొత్త వాళ్ళు మన నాలెడ్జ్ వర్తన్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బిల్ నాలో పెట్టుకోండి. వీడియో లైక్ చేయండి. ఒక 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా చేసేయండి వన్ డేలో. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీడియో షేర్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ ఫైనల్గా వీడియో చివరి వరకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికి ఇక్కడ మీరు పక్కన చూస్తుంది మా టీం నేర్పించే ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్సు యొక్క పీడిఎఫ్లు. ఇవన్నీ కూడా మేము ఫ్రీగా నేర్పిస్తాం. ఏం చేస్తామో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇది మొత్తం మీకు ఫ్రీగా స్టెప్ బై స్టెప్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాం. దానికి మీరు చేయవలసింది మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో ఏంజిల్ వన్లో ఆర్ మోతీలాలో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఐడి అండ్ నేమ్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో పంపండి. వన్ వీక్ తర్వాత మా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు కాదు, మా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు యాడ్ చేస్తాం. డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే ఏంజిల్ వన్ కోసం ఈ వీడియో చూడండి అండ్ మోతీలాల్ కోసం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కోసం ఈ వీడియో చూడండి. లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా క్లిక్ చేసి మీరు చూడొచ్చు.